మోడీ భీమవరం వచ్చారు. దానికి కారణం ప్రజలందరికీ తెలిసిందే, అల్లూరి సీతారామరాజు. అంటే ఆయన ఒక గొప్ప విప్లవ వీరుడు, స్వతంత్ర యోధుడు, సమర యోధుడు అయినటువంటి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చాడు. అయితే వచ్చాడు సరే, ఆంధ్రప్రదేశ్కి ఏమి తెచ్చాడు, ఏమి ఇచ్చాడు అన్నదే మా ప్రశ్న. విభజన, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు విభజన హామీలు ఎన్నో ఇచ్చారు. ఆ విభజన హామీలు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కాదు, 10 సంవత్సరాలు మేము ఇస్తామని చెప్పి డప్పాలు కొట్టుకున్నటువంటి ప్రధానమంత్రి కేవలం అమరావతి నిర్మాణం కోసం గుప్పిడి మట్టి చెంబుడు నీళ్లు పట్టుకొని రావడం, నేటికి కూడా ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం చాలా దారుణం. పైగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు మరి ఉచితంగా ఇచ్చేసిన పాపాను పోతా ఉన్నాడు. భవిష్యత్తులో గతంలో ఒకసారి బ్యాంకులన్నీ కూడా జాతీయం చేశారు, ఇవన్నీ కూడా 100% ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజల నోట మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉందనే విషయం మనం గమనించాలి. ఇంకా ఎల్ఐసి లేదా విశాఖ ఉక్కు ఇలాంటివి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమలు, రెండోది ఎల్ఐసి నుండి లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అలాంటి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని మరి నిర్వీర్యం చేసి ఈ ప్రైవేటైజేషన్ డీమానిటైజేషన్ తర్వాత ప్రభుత్వం చాలా కుదేలైన విషయం తెలిసిందే. ఏమైనా చేస్తున్నారు కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ సరైన న్యాయం చేకూర్చట్లేదు. రెండోది ఏంటంటే ఈ ఇది మతోన్మాద పార్టీ. మతం ఉండొచ్చు, దేవుడు ఉండొచ్చు, వద్దని మేము అంట్లా, కానీ ఆ ఉన్మాదం అనే దాన్ని పెంచి ప్రజల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగే భీమవరం రావడంలో ఒక వర్గాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా ప్రయోజనాలను మాత్రం దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు. కాబట్టి ఈ విధానాలను మేము ఖండిస్తూ ఉన్నాం, ఈ మతోన్మాదాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏంటంటే ఈ ఇది మతోన్మాద పార్టీ. మతం ఉండొచ్చు, దేవుడు ఉండొచ్చు, వద్దని మేము అంట్లా, కానీ ఆ ఉన్మాదం అనే దాన్ని పెంచి ప్రజల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగే భీమవరం రావడంలో ఒక వర్గాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా ప్రయోజనాలను మాత్రం దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు. కాబట్టి ఈ విధానాలను మేము ఖండిస్తూ ఉన్నాం, ఈ మతోన్మాదాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ మోడీ ప్రభుత్వ విధానాలు, మోడీ చేసే మోడల్ని మేము ఎల్లప్పుడూ ఖండిస్తూనే ఉంటాము. ఈ ప్రభుత్వం ప్రజలకు నాశనం చేయడానికి వచ్చిందనేది సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. దానికి సహకరిస్తున్నటువంటి వైసీపీని కూడా మరి దాని తొత్తుగా మారి ఇక్కడేమో అవహానం పలుకుతూ ఉన్నారు. విశాఖపట్నంలోనేమో గోబ్యాక్ అని ప్లాకార్డులు పెడతారంట. మరి ఎక్కడ దుర్మార్గం జరిగింది మాకు అర్థం కావట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం తప్ప మాకు ఓట్ల కోసం లేదా సీట్ల కోసం కాదని సందర్భంగా మనం చేస్తూ సెలవు.